అలా కూడా వైసీపీ రావచ్చు ఎందుకలా వైసీపీ రావచ్చు ఎందుకలా అంటే అంటే అధికార పార్టీ కాబట్టి వస్తుంది అంటున్నా వైసీపీ వస్తుంది ఎందు చేయలేదు చేస్తున్నారు కాబట్టిగా వస్తుంది అంటున్నాను అది వాళ్ళ సంగతి మనకి ఎందుకు ఇది గెలుస్తుంది అని చెప్పినప్పుడు దాని సంగతి మనకి అనవసరం కదా అది టీడీపీనా టీడీపీ టీడీపీ ఆయనే చంద్రబాబు నాయుడు లేకుండా టీడీపీ లేదు చేయలేరు అంతే ఆయన చిన్నోడు కదా యువకుడు ఎన్టీఆర్ దీని ఎన్టీఆర్ ఇంకా అప్పుడే రాడము ఆయనకి సినిమా యాక్షన్లో ఉంది కదా వాళ్ళు ఇంకొద్ది కాలం అటే ఉంటాడు ఇంకా ఇటు రాడు అప్పట్లో ఇప్పట్లో రాడు తక్కువ చాలా తక్కువ వస్తాయి కానీ సీట్లు చాలా తక్కువ వస్తాయి ప్రశాంతంగా జరిగింది ఏం లేదు ఏం గొడవలేదు ఏం గొడవలేదు గొడవలేదు వైఎస్ జగన్ కలుస్తాడమ్మా ఎందుకంటే ఆయన చేసే మంచి పనులు అవన్నీ బాగున్నాయి అది ఎందుకంటే మనం ఏం చేద్దాం అన్ని పథకాలు చాలా బాగున్నాయి కదా అమ్మఒడి ఇస్తున్నాడు ఇంకోటి ఇస్తున్నాడు ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు మామూలుగా రోడ్డు మీద బతికే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు నెలకు 10,000 అది అదే వస్తుంది కాకపోతే ఏంటంటే మరీ రేట్లు బీభత్సంగా ఉన్నాయి మంచి నూనెకి రామాయలకి రామాయల ఇవాళ 90 రూపాయలు ఉండేది ఇవాళ వచ్చి 140 రూపాయలు మరి పెట్రోల్ రేట్ ఉందా ఇదివరకు 80 రూపాయలు ఉండేది ఇవాళ వచ్చి అంత 70 రూపాయలు ఉండేది ఇదివరకు ఇవాళ వచ్చి 90 రూపాయలు 100 రూపాయలు ఉండే మరి ఇలాంటివన్నీ కొన్ని తగ్గించాడు అనుకో జగన్ ప్రభావాలు చాలా బాగుండదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయమ్మా కొన్ని మందాంటే కూడా ఉన్నాయి కదా ఇప్పుడు పన్ను ఉంది సెంట్రల్ గవర్నమెంట్ పన్ను వేస్తుంది కదా మనకి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్ను వేస్తుంది కదా మరి అలాంటప్పుడు మన ఈ కొద్దిగానే తగ్గియాలిగా ఇప్పుడు అదే వాళ్ళ నాన్నగారు ఉన్నాడు అప్పుడు గ్యాస్కి సబ్సిడీ ఇచ్చాడు 50 రూపాయలు ఇచ్చాడు కదా 50 రూపాయలు నేను కట్టుకుంటానని చెప్పాడు గ్యాస్కి పెంచబాగానే మీకు కావాలంటే 50 రూపాయలు నేను కట్టుకుంటాను అన్నాడు అలాగే కట్టాడు కదా మరి ఈయన కూడా అలాంటి మంచి పనులు చేయాలి కదా ప్రజలు పేద ప్రజలు ఇప్పుడు అన్నిటి మీద పన్ను పెంచారు ఇంకా ఉపయోగం ఏముంది అవి పెరిగింది పెట్రోల్ పెరిగింది ఆయిల్ పెరిగింది కూరగాయలు పెరిగినాయి అచ్చాలు పెరిగినాయి అన్నీ పెరుగుతూనే ఉన్నాయి ఇలాగైతే వచ్చేసరికి కష్టమవుద్ది వచ్చేసరికి కష్టమవుద్దమ్మా గెలవాలంటే ఇప్పుడు 150 సీట్లు వచ్చినాయి వచ్చేసరికి మళ్ళీ ఆ 150 సీట్లు రావు రావడానికి అవకాశం లేదు ఈ కొద్దిగా రేట్లు కంట్రోల్లో ఉంటే బాగుంటుంది టీడీపీ పరిస్థితి మళ్ళీ మామూలే ఇప్పుడు ఎలా చేశారు మొన్న అలాగే చేస్తారు టీడీపీ ఏం వదిలిపోడు కదా పార్టీని ఇప్పుడు అలాగ మనవాడు వచ్చినా చేసేది ఏమి ఉండదు అది ఇప్పుడు చిరంజీవి కింద వచ్చినాయి 18 సీట్లు వచ్చినాయి అందుకంటే ఎక్కువేమి రావు కదా ఒకవేళ ఆడు మనం దింపినా కానీ పెత్తనం అంతా ఈయన దగ్గరే ఉండదు కదా పెత్తనం అంతా ఈయన దగ్గరే ఉండదు కదా ఈయన చెప్పినట్టే వినాలి కదా అంతకుముందు క్యాన్వాసింగ్ చేశాడు ఉపయోగం ఉంది ఉపయోగించుకున్నాడు ఆయన్ని తర్వాత పక్కకు తప్పించాడు మరి అంతే కదా అంతకుముందు క్యాన్వాస్ చేపించాడు కదా చేసిన తర్వాత ఏమన్నా అందుకని సపోర్ట్ లేదు కదా ఆయన చెప్పిందే వినరు కదా మాటలు ఏం కష్టం అమ్మా లోకేష్ గారు ఏముందమ్మా ఆయన లేదు అసలు ఆయన అసలు ఏం హ్యాండిల్ చేయలేదు లోకేష్ గారికి పెట్టి ఓటు వేసేవాళ్ళు లేరు చంద్రబాబు నుంచి పెట్టినా ఓటు వేసేవాళ్ళు లేరు ఆనాడు పవన్ కళ్యాణ్ తర్వాత మోడీ గారి గురించి గెలిచారు ఇది వాస్తవం చెప్పేది సింగిల్గా నిలబెడితే చంద్రబాబు నాయుడు గెలవడం ఈ ఓటు వేసి ఆయన చూసి ఇవన్నీ సిబిఐ మన పవన్ కళ్యాణ్ కలవాలా ఫస్ట్ మనం గెలిచాడు కదా ఉపయోగం ఉంది ఆడి పరిస్థితి కూడా ఈయన పరిస్థితి ఆడి పరిస్థితి ఇలాగే ఉండాలి కలిసినా కానీ వాడుకుంటారు అంతే వాడుకున్న తర్వాత వదిలేస్తారు పర్లేదు బాగానే జరిగింది అక్కడ ఎక్కడో ఒకసారి గొడవ జరిగిందమ్మా అవి సహజమే కదా అవి కామనే కదా గొడవ జరగడం పెద్ద ఏముంది ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి అంత దౌర్జన్యం లేదుగా అది చేశారు ఇది చేశారు అంటున్నారు కానీ అంత దౌర్జన్యం లేదు కదా ఏం పెద్ద పెద్ద గొడవలు ఏం లేదు ఒక కారు అద్దాలు పగల కొట్టారు అంతవరకే కదా అవన్నీ ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు చెప్పినా అదే మాట అమ్మా బెదిరిచ్చారు రిగ్గింగ్ జరిగింది అది జరిగింది ఇది జరిగింది అంటారు మామూలే కాదు.